బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నికైన పట్నం ప్రసాద్ ను మండలానికి చెందిన పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపి భవన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రిటైర్డ్ ఎంఈఓ రామరాజు, మాజీ జడ్పిటిసి సభ్యుడు పూలి లక్ష్మీపతి గౌడ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీహరి, నాయకులు రమణారెడ్డి, ఏనుగుల కనకయ్య, ఉదయ నరసింహాచారి, బోయిని ఎల్లేష్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, గుడి రాజశేఖర్ రెడ్డి, నిమ వినోద్ రెడ్డి, దూస రామస్వామి, మాడిశెట్టి శ్రీనివాస్, నక శ్రీకాంత్, గంగిపల్లి లచ్చయ్య తదితరులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సన్మానించారు. ప్రజలకు సేవలు అందించినటువంటి పట్నం ప్రసాద్ గారు, బోయినపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నేడు మండలానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రముఖులు ఒక ఈ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రసాద్ గారిని సన్మానించాలన్నటువంటి ఒక తరంతో నేడు వారికి సన్మానం చేస్తున్న సందర్భంగా మన మాజీ నాకు తెలిసినంత వరకు దాదాపు నేను ఏ ప్రజాప్రతి ఏ పోస్టు లేనప్పుడు ఒక సంఘ సేవానికునిగా ఉన్నప్పుడు వారు ఈనాడు విలేకరిగా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసిన సందర్భంగా అప్పుడు నాకు వారు అప్పటి నుంచి పరిచయం. అయితే ఎంతోమంది విలేకరులు ఉన్నా మన మండలానికి సంబంధించినటువంటిది అన్ని విషయాలలో సంపూర్ణ అవగాహన కలిగి ఇప్పుడు ఆర్థికంగా కానీ రాజకీయమైనటువంటి వ్యాసాలు కానీ తర్వాత ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పలు సమస్యలను కానీ వివిధ రకాల అన్ని సమస్యలను వెలుగు తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ గ్రామాలకు సంబంధించినవి కానీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చడంలో ముందున్నారు. అయితే అట్లనే వాళ్ళు ప్రజలు ఇక్కడ తడగొండ ప్రజలు గుర్తించి వారిని అక్కడ ఎంపీటీసీగా ఎన్నుకోవడం ఈ ఆలస్యం ఎందుకు ఉన్న అభిమానులతో అందరం కలిసి వారిని సన్మానించవలసిన బాధ్యత మనకు ఉన్నదనేటువంటి ఆలోచనతో ఈ కొద్ది టైంలోనే
కొంతమందికి చెప్తే కొంతమంది వచ్చారు, కొంతమందికి వీళ్ళు వివిధ కార్యక్రమాలు రాలేకపోతే దీనికి ఈ సన్మానానికి స్వీకరించినటువంటి దీనికి ఒప్పుకున్నటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవలను గుర్తించడం ఒక మంచి సాంప్రదాయం. మనుషులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇంతకు ముందర ఎంతమంది ఉన్నారని చూడకుండా నిష్కల్మషమైన మనసుతోటి వారి ఉన్న ప్రేమ అభిమానాలతోటి వారికి చిరు సత్కారం చేయడం మండల కృష్ణ గారి అధ్యక్షుడు ఎంతైనందుకు చిరు సత్కారం చేయడం చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే పరిపూర్ణమైన మనసుతోటి ఎలాంటి అయితే వాళ్ళే ఆలోచన కలిగి అంగు ఆర్భాటాలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన మనసుతోటి నన్ను ఆశీర్వదించిన దగ్గరకు దానికి సహకరించి వచ్చిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరు చెప్పిన ప్రతి మాట నేను గుర్తుంచుకున్నా. ప్రస్తుత సమాజంలో నడుస్తున్న సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అయినా ఉన్న విలువలను కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. అట్లనే పత్రికా విలువలను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాస్తవంగా నేను ఈ ప్రెస్లో అధ్యక్షునిగా ఎన్నిక కావడంలో నా ప్రెస్ మిత్రుల పాత్ర చాలా ఉంది. నేను ఊహించలేదు అయితే ఒక ఇద్దరు మిత్రుడు నన్ను దగ్గరుండి మరి ఈ పోస్టు నిర్ణయం అవ్వనిందని మిత్రులు మా పత్రికేందర్ నల్గొండ నేను తర్వాత శ్రీధర్ గౌడు జనం సాక్షి గణేష్ శ్రీనివాసు కత్తపాత శ్రీనివాసు తర్వాత శరత్ మిగతా మిత్రులందరూ సూర్య శ్రీధర్ గౌడు వీళ్ళందరూ హృదయం ఉండాలని ప్రధానంగా అయితే రవి నేను వీళ్ళని మర్చిపోలేను. ఈ అనుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. ఇది ఒక బరువైన బాధ్యత. కాకపోతే మీ అందరి సహకారంతో నా ప్రస్తుత సహకారంతో నేను ఇందులో ఎదుగుదానికి విశ్వాసం ఉంది. నాకు అడుగడుగున సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు రామరాజు గారికి లక్ష్మీపతి గౌడ్ గారికి మరీ మరీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.